ఆర్జే ఆర్ఎస్ బొమ్మలను రైతులకు అప్పచెప్పుకుంటే స్థానిక ఎమ్మెల్యేను ఎంపీని ఓడిస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వారి పొలాల రేట్లు పెంచుకోవడానికి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డికి చెడ్డపెట్టి ఇచ్చారు. ఆయన్ను తప్పుదో పట్టించి వారి ఆస్తుల విలువ పెంచుకోవడానికి ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమే ఈ ఇద్దరిని రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుండి రైతాంగాన్ని మేల్కొల్పి చిత్తుచిత్తుగా ఓడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైన్రెడ్డి, కొత్తూరు సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి తదితర రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం ఒక చారిత్రాత్మకమైన ఇన్స్టిట్యూట్. ఇది నంద్యాల ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎదగడానికి ఎంతో తోడ్పడిన పరిశోధన స్థానం. ఇది నంద్యాల పరిశోధన స్థానం ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడడం వల్ల విత్తన కేంద్రంగా కూడా ఇది అభివృద్ధి చెందింది. ఈ పరిశోధన స్థానం ఇక్కడ ఉండడం వల్ల విత్తన పరిశ్రమ, అనేక వాణిజ్య వర్తక సంస్థలు, అదేవిధంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా కొందరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, రాజకీయంగా ఎదగడానికి కూడా ఇది ఉపయోగపడింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. మరి ఈ నేపథ్యంలో నంద్యాల, అనకాపల్లి, మచిలీపట్నం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములు తీసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ఒక ప్రతిపాదన వచ్చిన సందర్భంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీనికి వచ్చే ఒక ప్రధానమైన కారణం ఉంది. 1898 సంవత్సరంలో కర్జన్ అనే వైస్రాయ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కరువు పీడితంగా ఉండి అభివృద్ధి అంతా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనలకు రీసెర్చ్ జరగాలి, దానికి డబ్బులు కావాలన్న నేపథ్యంలో హెన్రీ ఫిప్స్ అనే ఒక అమెరికాలో వ్యాపారం చేసుకుంటూ ధనవంతుడైన అతన్ని సహకారం అందించమంటే అతనిచ్చిన సహకారంతో బీహార్లో, ఇప్పుడున్న బీహార్లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ల్యాబొరేటరీని ఫిప్స్ ల్యాబొరేటరీ అని చెప్పి ఆయన ఫిప్స్ యుఎస్ఏ నుండి వచ్చాడు కాబట్టి ఫిప్స్ నుండి పి ముందు తీసుకొని యుఎస్ఏని తీసుకొని పూసాన్ ఒక ఇన్స్టిట్యూట్ను డెవలప్ చేశారు. ఆ ఇన్స్టిట్యూట్ 1905 మొదలై తర్వాత అనేక రూపాంతరం చెంది అభివృద్ధి చెందుతున్న సందర్భంలో 1934 సంవత్సరంలో జరిగిన భూకంపం వల్ల ఆ బిల్డింగ్స్ అంతా పడిపోతే ఆ ఇన్స్టిట్యూట్ను అక్కడ నుండి తీసుకొచ్చి ఢిల్లీలో ఏర్పాటు చేయడం వల్ల బీహార్లో తీవ్రమైన వ్యవసాయ ఉత్పాదన నష్టం జరిగింది. ఆ మందుకొడిగా అభివృద్ధి జరుగుతుండడం జరిగింది. మేము ఈరోజు ప్రభుత్వం ఈ చర్యలను ప్రకటించిన వెంటనే బీహార్ ఆ పూసా ఇన్స్టిట్యూట్ మీద భూకంపం వల్ల ఎంత నష్టం జరిగిందో అంతకంటే తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి భావించి ప్రజాప్రతినిధుల దగ్గరికి కూడా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతులమంతా పోయి ఈ ఇన్స్టిట్యూట్లు తీసేయడం మంచిది కాదని చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోతామని చెప్పారు. అనేక సార్లు దాని మీద రిపీట్ చేసినా కూడా ముఖం చాటు వేసిన నేపథ్యంలో ఒక సంవత్సర కాలం అలుపెరగని పోరాటం చేశాం. అదేవిధంగా అనేక వారోత్సవ కార్యక్రమాలు చేశాం, ఉత్తరాలు రాశాం.